హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ తెలంగాణ ప్రేక్ష ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఇవాళ నేను పెట్టిన టైటిల్ కొండగట్టు కబ్జాకు కేసీఆర్ కుటుంబం ప్లాన్ చేస్తుందన్న ఆరోపణలు చాలా తీవ్రమవుతున్నాయి ఎందుకంటే ఆరు వందల కోట్లు కేటాయిస్తున్నాను కేసీఆర్ చెప్పడం ఆ వెంటనే మన సంతోష్ రావు గారు రాజ్యసభ ఎంపీ కేసీఆర్ సడ్డకుని కొడుకు వెంటనే నేను మొత్తం ఒక వెయ్యి తొంభై ఐదు ఎకరాల ఫారెస్ట్ని దత్తత తీసుకుంటా అని చెప్పడం అంటే ఫారెస్ట్ని దత్తత తీసుకోవడం ఏందో మరి నాకు అయితే అర్థమవుతలేదు అది దట్టమైన అటవీ ప్రాంతము దాని అట దత్త తీసుకుంటాడట ఫస్టు మనుషులున్న దత్తత తీసుకున్న మీ గ్రామాల సంగతి ఏం చెప్పండి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలు ఉన్నాయి కదా గిడ ఆయన నియోజకవర్గంలో నరసన్నపేట ఉన్న గ్రామం ఉంది అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం జనం రోడ్ ఎక్కిరు అదే గ్రామంలో అంతకుముందు ధరణి భూముల మీద పెద్ద ఎత్తున ఫైట్ జరిగింది మీరు దత్తత తీసుకున్న గ్రామాల సంగతి ఏంది వాసాల మర్రి సంగతి ఏంది కేటీఆర్ దత్తా తీసుకున్న మునుగోడు సంగతి ఏంది వీళ్ళట అడవిని దత్తా తీసుకుంటారట సో ఇది చాలా సీరియస్ అంశం నిన్న కూడా ఈ అంశం మీద మాట్లాడి మళ్ళా కూడా ఇవాళ మనం మాట్లాడుతున్నాం అంటేనే చాలా పెద్ద సమస్య ఇది చాలా తీవ్రమైన సమస్య భూమి కనబడితే చాలు కొట్టేయడానికి రెడీగా ఉన్నారు ఏముంటుంది అదేదో కార్పొరేట్ ఓన్కో ఏమనుకో కట్టబెడతారు ఇది నువ్వు చూసుకోవాలని వాడు ఫెన్సింగ్ వేస్తాడు ట్రెన్సింగ్ కొడతాడు మొత్తం అక్కడున్న కూలీలకు కానీ రైతులకు కానీ పశువులని గొర్రెలను మేపడానికి కూడా అనుమతి ఇవ్వడు సో ఇట్లా ఇది పెద్ద దంద అనమాట పెద్ద మాఫియా ఇది సో ఇది కొండగట్టు అభివృద్ధి తర్వాత ఇది కేవలము దేనికోసం అని అంటే కొండగట్టు చుట్టుపక్కల ఉన్న భూములను కబ్జా చేయడానికి చేస్తున్న ప్లాన్గా మనం చూడాలి చలో ఇవాల్టి ఆల్ పేపర్స్లో ఉన్న వార్తలను ఒక్కసారి మనం బ్రీఫ్గా చూద్దాం ఫటాఫట్ ముందుగా ఈనాడు విషయానికి వద్దాం ఈనాడులో మహాశివరాత్రి స్వర్ణోదయానికి శుభ సంకేతం చలో నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ ఈనాడు ఈనాడులో విదేశీ చదువులోనూ పై పైకి అట గత పది సంవత్సరాల్లో నాలుగు లక్షల అరవై ఒక్క వేల మందికి విద్యా రుణాలు రెండు వేల ఇరవై రెండులో రికార్డు స్థాయిలో విదేశాలకు ఏడు లక్షల యాభై వేల మంది విదేశీ విద్య కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నదట ఎక్కువ మంది ఈ దేశంలో ఈ తెలంగాణ అనుకునే ఈ దేశంలో విద్యార్థులు విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతున్నదట్లు దానికి సంబంధించిన వార్త రాజన్న గుడి రంజిల్లె మది వేములవాడులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు నాలుగు లక్షల మంది ఈ జాతరకు హాజరవుతారని అంచనా సీల్డ్ కవర్ కుదరదు కేంద్రం ప్రతిపాదించిన కమిటీని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు పారదర్శకత కోసం నిపుణుల ప్యానల్ను తామే నియమిస్తామన్న ధర్మాసనం సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణకు నిరాకరణ అదానీ హిండెన్బర్గ్ వివాదంలో తీర్పును రిజర్వ్లో ఉంచిన న్యాయస్థానం సో మొత్తానికి సుప్రీంకోర్టు చే ఈ వ్యవహారాన్ని అంతా చూస్తూ ఉన్నది అవసరమైతే మేమే చేస్తాం కమిటీని ప్యానల్ని అని సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది సర్కారు పైన మోదీ పట్టు సడలుతోంది అదానీ కల్లోలంతో భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బాటలట ప్రముఖ పెట్టుబడిదారు జార్జ్ సోరస్ తీవ్రంగా మండిపడ్డ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాలమూరుకు పచ్చజెండా ఎత్తిపోతలతో ఎత్తిపోతలలో తాగునీటికి సంబంధించి ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీల పనులు కొనసాగించ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు ఎన్జిటి విధించిన పరిహారం జరిమానా పైన స్టే విధించింది సుప్రీంకోర్టు కేంద్రం వంద లక్షల కోట్ల అప్పులు చేయడం నిజం కాదా అది ఎంత నిజమో నువ్వు ఐదు లక్షల కోట్ల అప్పులు చేయడం అంత నిజం కాదా దాని సమాధానం చెప్పు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు హరీష్ రావు సూటి ప్రశ్న మరి మేము అడుగుతున్న సూటి ప్రశ్నకు నీ సమాధానం ఏంది నీ సమాధానం ఏంది ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఉన్న బడ్జెట్ నాకు పడేస్తే ఆ బడ్జెట్ని సరిగ్గా ఖర్చు పెట్టవైతే ఎవరి అకౌంట్లకు పోతుందో తెలియదు చివరికి గవర్నమెంట్ భూములు అమ్ముకుంటుంటివి గవర్నమెంట్ భూములు అమ్ముకుంటున్నాం ఇక నువ్వు చెప్తున్నావు సినిమా మోదీజీ అబద్ధాలు ఒకేలా చెప్పడంలో మీ మంత్రుల మంత్రులకు శిక్షణ ఇవ్వండి ఇప్పుడు అబద్ధాలు ఒకేలా చెప్పడంలో శిక్షణ కావాలి అంటే కేసీఆర్ దగ్గరకైనా పోవాలి మీ దగ్గరకైనా రావాలి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో అబద్ధాలు చెప్పడంలో మీకు మించిన ఎవరు ఇప్పుడు మోదీ నేర్చుకోవాలన్నా కూడా మోదీ పక్కన ఉన్న మంత్రులు నేర్చుకోవాలన్నా కూడా మీ దగ్గరికే రావాలి ఎన్ని అబద్ధాలు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో పద్దెనిమిది మేనిఫెస్టో మీరు మీటింగ్లలో మాట్లాడిన బూతులు ఇవన్నీ నేర్చుకోవాలంటే మీ దగ్గరికే రావాలి ఏడుకోవాల్సిన అవసరం లేదు రోజు యాభై కోట్లట విద్యుత్ కొనుగోలుకు అదనంగా వ్యయం చేస్తున్న డిస్కంలు ఈ నెల పదిహేనవ తేదీన రికార్డు స్థాయిలో ఇరవై ఏడు కోట్ల యూనిట్ల వినియోగం వేసవిలో సరఫరా నియంత్రణ పరికరాలకు రెండు వందల యాభై కోట్లు ప్రతిరోజు యాభై కోట్లు విద్యుత్ కొనుగోలుకు అదనంగా డిస్కంలు ఖర్చు పెడుతున్నాయట ఇవాళ కరెంట్ ఏమైపోయిందంటే షేర్ మార్కెట్లో కొన్నట్టు తయారైంది ఏ రోజుకి ఆ రోజే పవర్ కొనుడు మన దగ్గర డిస్కమ్లోనే అంత ముంచిండు చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ వార్తను మొత్తం సీఎం కేసీఆర్కు శుభాకాంక్షల వెలువ ఎప్పుడన్నా మీ ఇళ్ళల్లో కూడా కేక్ కట్ చేసినా లేదా మీ మన వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడన్నా ఇవాళ కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చే చలో నెక్స్ట్ తిరస్కరించినవి తిరిగి చూడాల్సిందే పోడు దరఖాస్తుల విషయంలో డిఎఫ్ఓల పైన ఒత్తిళ్లట కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో సిబిఐ తెలంగాణ ప్రభుత్వం వాదన ఎమ్మెల్యేలకు ఎర్ర కేసుకు సంబంధించిన ఇది నడుస్తా ఉన్నది ఏక్నాథ్ షిండేకే శివసేన ఎన్నికల గుర్తు విల్లు బాణం కూడా కేటాయింపు ఆయనకే అట ఈసీ ఏకగ్రీవ నిర్ణయం ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ జిల్లాల వారీగా వాతావరణ అంచనాలు అడవుల్లో ఆగని మంట మంటలు పోలీసు దెబ్బలకే కన్ను మూశాడు దొంగ అనే అనుమానంతో నా భర్తను తీసుకెళ్లి కొట్టారు మెదక్ పట్టణానికి చెందిన సిద్ధేశ్వరి ఆవేదన కొట్టలేదు ఆరోపణలపైన విచారణ చేస్తున్నాం ఈ నెల మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖదీర్ ఖాన్ పోలీసులు కొడుతు చచ్చిపోయిండట ఇప్పుడు కొట్టలేదు అని ఉత్తగా చెప్పడం కాదు కదా అప్పుడు మీరు శత్రు దుర్భేద్యం కదా మీ మీ పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కదా సీసీ కెమెరాలు బయట పెట్టండి పనిచేయు అప్పుడు పనిచేయవు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ఇవాళ వార్తలు షిందేదే అసలైన శివసేన ఎలక్షన్ కమిషను ఏక్నాథ్ షిండేకి అనుకూలంగా తీర్పునిచ్చింది ఇప్పుడు ఆయన పార్టీని మోసం చేసి వచ్చినాడు ఆయనకే పోయింది పార్టీ కమిటీని మేమే వేస్తాం అదాని హిండర్బర్గ్ వ్యవహారం పైన విశ్రాంత జడ్జి నేతృత్వంలో నియమిస్తాం సీల్డ్ కవర్ పేర్లు అంగీకరించాం నిపుణుల పేర్లు సూచనలు తిరస్కరించిన సుప్రీంకోర్టు విచారణ పారదర్శకంగా ఉండాలన్న సీజీఐ చంద్రచూడ్ ఇది మంచి నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే ఇక మోదీ వీక్ ప్రభుత్వం మీద పట్టు తప్పడం ఖాయం ఆయన భవిత అదానీతో ముడిపడి ఉందని ఒక పారిశ్రామికవేత్త చెప్పిండు ఇది దేశ ప్రజాస్వామ్యంపైనే యుద్ధం అని స్మృతి ఇరాని అంటుంది సారో ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించలేరు విపక్షాలే తేల్చగల వలన జైరాం రమేష్ అట బీబీసీ పన్ను కంపెనీ కార్యకలాపాల సైజుకు వస్తున్న ఆదాయానికి పొంతన లేదు భారతీయ కంపెనీల నుంచి వస్తున్న ఆదాయాన్ని దాచిపెడుతోంది అకౌంటింగ్లో అవకతవకలు సోదాల్లో సిబ్బంది సహకారం అంతంతే వాళ్ళ కర కాల కార్యకలాపాలు ఆగకుండానే తనిఖీలు చేస్తున్నామని ఐటీ శాఖ ప్రకటించిందట బీజేపీపై ఆరోపణలున్న కేసును సిబిఐకి ఇది ఇస్తారా ఆ సంస్థ పనిచేసేది కేంద్రం నియంత్రణలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదన సిట్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నందునే బీజేపీ తరపు న్యాయవాది వాడివేడి వాదన విచారణ ఇరవై ఏడుకు వాయిదా ఆ రోజు చివరి కేసుగా విచారిస్తామన్న సుప్రీం ధర్మాసనం ఇది ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి పాలమూరుకు సుప్రీం ఓకే చెప్పింది గతంలో ఎన్జిటి జరిమానా విధించింది ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సో ఆ జరిమానా పరిహారం పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చి తాగునీటి భాగం మాత్రం ఆ ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీల సామర్థ్యం మేరకు వాడుకోవచ్చని తీర్పు చెప్పింది పోలీసులు చావబాదారు గొలుసు చోరు కేసులో తీవ్రంగా కొట్టిన వైనం గాంధీ ఆసుపత్రిలో యువకుడు ఖదీర్ మృతి అట తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించండి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జీవో చట్టబద్ధత పైన తేల్చుకోండి పది శాతం రిజర్వేషన్పై దాఖలైన వ్యాజ్యంలో పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచన కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళిరు కొన్ని ఆదివాసీ సంఘాలు మాకు ఇది అన్యాయం అయితే దీనివల్ల అది ఇదని సో దాని దాంతో సుప్రీంకోర్టు ఏమన్నానందంటే మీరు హైకోర్టులో తేల్చుకోండి ఇక్కడ కాదు అని కోర్టు చెప్పింది జగన్ సర్కార్పై దండి మార్చ్ ఇక పోలీసులకు సహాయ నిరాకరణ చట్ట ప్రకారం పనిచేయనందుకే ఏపీ సర్కార్పై నిప్పులు జరిగిన చంద్రబాబు బాబా మాయం ఆసుపత్రి నుంచి హఫీజ్ పరారి అట మళ్ళీ అరెస్ట్ చేశామంటూ పోలీసుల సంకేతాలు విషయం బయటకు రాకుండా గోప్యత నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు ఒకసారి బ్రీఫ్గా దారులన్నీ ఎములాడవైపే ఇవాళ మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఇగో పోలీసుల థర్డ్ డిగ్రీకి అమాయకుడు బలి చైన్ స్నాచింగ్ అనుమానంతో ఐదు రోజులు ఇంట్రాగేషన్ తర్వాత అతడికి సంబంధం లేదని తెలిసి తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ పోలీసుల దెబ్బలకు తీవ్ర అస్వస్థత గురైన బాధితుడు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి పోలీసుల దాడితో చనిపోయాడన్నది నిజం కాదు డీఎస్పీ వారు ఎట్లా తగిలినాయి దెబ్బలు విత్ విత్ ఎవిడెన్స్ ఉంది కదా ఎట్లా తగిలినాయి దెబ్బలన్నీ ఇంత దుర్మార్గం అండి అసలు పోలీసులు కొంతమంది పోలీసులు అయితే అసలు రాజ్యమే మాది అన్నట్టుగా మా మా పెద్ద ఆయన కొడుకే కేసీఆర్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది కొంతమంది ఈ ఆయన ఏం చెప్పినా నడుస్తుంది ఎంట్లో కొట్టినా నడుస్తుంది పాలమూరు ప్రాజెక్టు తాగునీటికే సుప్రీంకోర్టు ముందు తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల ఆశలకు గండి ఓహో ఇది ఇది అసలు విషయం అన్నట్టు కేవలం ఈ తాగునీటికే సాగునీటికి సంబంధం లేదని చెప్పింది కేసీఆర్ ఏమన్నా అంటే కాళేశ్వరం అంటాడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ వార్తను చూద్దాం మొత్తానికి ఆ తాగునీటికి సంబంధించిన ఏడు పాయింట్ ఒక టీఎంసీలకు మాత్రం సుప్రీం అనుమతినిచ్చింది ఈ అయిందని పారమూర్రంగారండి ఇది ఎందుకు కంప్లీట్ అవ్వదండి ఇది ఇందులో కూడా పెద్ద స్కామ్ ఉంది ఇది కూడా మెగాదే ఇందులో పెద్ద స్కామ్ ఉంది ఆయన నాగం జనార్దన్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు మాట్లాడదాం ఆయనతో అప్పుల బాధతో ఇద్దరు రైతులు సూసైడ్ చేసుకున్నారట ఎక్కడ తేలు రాములు తిమ్మాపూర్ నిర్మల్ జిల్లా సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో ఈదుగల్లా మల్లేశం ఆత్మహత్య నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు వారంలో ఇండ్లు ఇవ్వకుంటే ఎన్నికల్లో చూసుకుంటాం కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముందు ఫ్లెక్సీలు కట్టిన జనం ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ అంతకుముందు పోలీసుల బ్యానర్ యో వీటిని ఆక్రమిస్తే మర్యాదగా ఉండదని పోలీసులు ఎలక్షన్లో చూసుకుందాం మీ సంగతి జనాలు ప్రగతి భవన్ బద్దలు కొడతాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం రేవంత్ రెడ్డి ఆయన పాదయాత్రకు సంబంధించిన వార్త సాగునీటి కోసం రోడ్ ఎక్కిన రైతులు గద్వాల జగిత్యాల మంచిర్యాల జిల్లాల్లో రాస్తారు కోలు పంటకు నీళ్ళు ఇవ్వాలని రైతులు ధర్నా చేస్తున్నారు నెక్స్ట్ దిశ విషయానికి వద్దాం దిశలో ధనాధన్ లీగ్ షురు అట ఐపీఎల్ వచ్చే నెల ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ కాబోతున్నదట మార్చ్ థర్టీ ఫస్ట్ గూగుల్ నుంచి నాలుగు వందల యాభై మూడు మంది అవుట్ భారత్లో తొలగిస్తున్నట్టు ప్రకటించిన టెక్ దిగ్గజం ఇండియాలో ట్విట్టర్ ఆఫీసులు క్లోజ్ అట బెంగళూరు కార్యాలయం మాత్రమే కంటిన్యూ ఉద్యోగాలు పోతున్నాయి అన్నట్టు నెక్స్ట్ ల్యాండ్ సర్వే సీక్రెట్ ఏంటి ప్రభుత్వ భూ వివరాల సేకరణ సర్కారు ఫోకస్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చురు పన్నెండు పన్నెండు రకాల ల్యాండ్స్తో ప్రొఫార్మా అన్ని జిల్లాలకు పంపిన ప్రభుత్వం కొత్త స్కీమ్కు అర్హుల కోసమా లేక ఉన్న వాటిలో కోత పెట్టేందుకైనా సర్కారు భూములు అమ్మేందుకైనా వంద శాతం ఈ ఇవి గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మడానికే ఈ సర్వే మరి లేకపోతే ఎందుకు చెప్పరు ఇప్పుడు మీరు ఏదన్నా చేసేటప్పుడు పారదర్శకంగా ఉండాలి ఓపెన్గా చెప్పాలా ఇగో దీనికోసం మేము భూ సర్వే చేస్తున్నామని మీరు చెప్పట్లేదంటేనే మొత్తం అమ్మడానికి ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్గా చూపించారు కూడా ఇక్కడ కోకాపేటలో ల్యాండ్ మీరు ఏడ కాస్ట్లీ ల్యాండ్ ఉంటే అక్కడ అమ్మి పడేసారు లేదంటే మీరు కబ్జాలు పెట్టుకున్నారు దుర్మార్గులు అండి ఒక్క ఒక్క ఎకరా భూమి మిగిలదు ప్రజలారా మీరు మీరు చూడండి గవర్నమెంట్ భూముల తర్వాత మీరు సాగు చేసుకుంటున్న భూములు కూడా మీ చేతిలో ఉండవు ఇక్కడ స్టేషన్ గన్పూర్ దగ్గర అరవై రెండు ఎకరాల రోడ్డు మీద బిట్ రోడ్డు బిట్ పాపం వాళ్ళ దళితులకి ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో ఎకరం ఎకరం అసైన్ చేసిన ల్యాండ్ దాన్ని ఓ ప్రైవేటు కంపెనీ కట్టబెడుతున్నారు ప్రైవేట్ కంపెనీకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో ప్రైవేట్ కంపెనీ కట్టబెడుతున్నారు ఎఫ్ఐఆర్పై పై ఏం చేద్దాం గందరగోళంలో సిబిఐ అధికారులట ఫామ్ హౌస్ కేసుపై మల్లగుల్లాలు సుప్రీం సుప్రీంకోర్టు విచారణతో కన్ఫ్యూజన్ ఆంక్షలేవీ లేకున్నా ఆచితూచి ఈ నెల ఇరవై ఏడు వరకు సస్పెన్స్ కంటిన్యూ కొత్త వార్తలు ఏమున్నాయి ఇంకా హైదరాబాద్లో ఉగ్రవాది అరెస్ట్ అట పేరులకు గతంలో కుట్ర అప్పట్లోనే ముగ్గురి అరెస్ట్ తాజాగా అబ్దుల్ కలీం హవాలా డబ్బు పైన అధికారులు ఆరా కేసీఆర్ బర్త్డే పైన ఇంటెలిజెన్స్ ఆరా తీసిందట ఎవరెవరు ఎట్లా నిర్వహించిరని ఎవడెవడు ఎంత కేక్ తెచ్చిండు ఎంత వెయిట్ కేక్ తెచ్చిండు కలర్ ఏంది కేసీఆర్ పేరు రాసిందా రాయలేదా ఏమైనా తుడిసిపోయిందా ఇట్లా ఇంటెలిజెన్స్ ఆరా తీసిందట ఎవడెవడు చేసిండ ఇదేమే నాకు అర్థం కాదు పాపం వాళ్ళు ఏం చేస్తారు నీ అమ్మ మా ఇంట్లో బర్త్డేలు మా మన వాళ్ళ బర్త్డేలు కూడా చేయలేదరా రన్న ఆయన నీ బర్త్డే చేయాల్సి వచ్చిందని కేకులు తెచ్చి ఇంత ఇంత పెద్ద కేకులు ఇంత ఇంత పెద్ద కేకులు తెచ్చి కట్ చేసిరు ఇది ఈయన 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 అరవై తొమ్మిదో పుట్టినరోజు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఏమైనా రా ఏమైనా ఆదేశాలు ఇచ్చినా అయింది ఒక్క జనమన్నా ఒక్క ఒక్క ఏదన్నా జనం ఏమైనా కేక్ కట్ చేయంగా చూసిరా అబ్బా కేసీఆర్ బర్త్డే ఆట అని వీళ్ళు హడావుడు తప్పితే నితిమ్ చి చిత్రాలు మహా హోటల్స్ బడా స్కామ్ ఇది పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా ఇది ఈ నితిమ్ అన్నది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సంస్థ ఇది గచ్చిబౌలిలో ఉంటుంది దీనికి సంబంధించి వీడు ఎవడైతే వీళ్ళు ఉన్నారో ఇది పెద్ద ఎత్తున లోన్లు తీసుకున్నారు లోన్లు తీసుకొని బ్యాంకులను ముంచారు ఇందులో రాష్ట్రం ఉన్నది కేంద్రం ఉన్నది ఇది పర్యావరణ శాఖకు సంబంధించిన విషయం ఇది నితిమ్ నితిమ్ అంటారు దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఈ వార్త చూద్దాం సై అంటే సై కేంద్ర మంత్రులు వర్సెస్ రాష్ట్ర మంత్రులు మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయం అన్నదాతకు సెల్యూట్ అరకపట్టిన కాంగ్రెస్ బాస్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన వార్త పిచ్చి పిచ్చిగా వాగొద్దు రేవంత్ రెడ్డి నాకు చదువు రాదని ఒప్పుకున్నాను నేను ఎర్రబెల్ దయాకర్ మరి చదువు రానుడు మంత్రి ఎట్లయితాడు చదువు రాదని నువ్వే అంటే నాకు చదువు రాదు కానీ నా 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 నేను నా నేను చేస్తున్న సవాల్ని స్వీకరించు అప్పుడు నేను రాజీనామా చేస్తా అంటున్నాడు సరే ఆ రాజీనామా సవాల్ని తర్వాత కానీ నీకు చదువు రాదని నువ్వు ఒప్పుకుంటున్నావు మరి చదువు రానుడు మంత్రి ఎట్లయితాడు దీనికి ఆన్సర్ రావాలి కదా ఇగ్గా గులాబీ గూండాగిరి రోడ్డున పడ్డ రైతన్నాట తాను నమ్ముకున్న భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుకోవడానికి ఓ అన్నదాత భుజాన నాగలి చేతిలో ఉరితాడుతో నిరసనకు దిగిండట ఎక్కడ ఇది వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ ఇట్లా ఇట్లా కొన్ని లక్షల మంది రైతులు కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు ఇవాళ తెలంగాణలో అంతా స్క్రిప్ట్ అట అంతా స్క్రిప్ట్ ప్రకారమే తెలంగాణలో అన్నీ జరుగుతున్నాయట క్రీడాకారులకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఇళ్ల స్థలాలు కేటాయించి గాయకుడు మొగులయ్యకు మాత్రం బిఎన్ రెడ్డి కాలనీలో స్థలం కేటాయించడం ఏంటని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన ఎమ్మెల్యే బాలరాజు అసహనం చే వ్యక్తం చేసిన విషయంపైన స్పందించిండు బ్రదర్ బాలరాజు సీఎం కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారమే తెలంగాణలో అన్నీ జరుగుతాయి భయ్యా ఇది మీకు తెలవంది కాదు ఇలా మోసపోయిన వారు మీ బాస్ కేసీఆర్ పాలనలో ఎందరో ఉన్నారు మరొకసారి బీఎస్పీ ఆర్ఎస్పీపై రాళ్లు వేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తారని అనుకుంటున్నా తమ్ముడు అని చెప్తున్నాడు మిస్టర్ గువ్వల బాలరాజ్కి నాన్నకు ప్రేమతో రాగస్ రాజశ్యామల పూజ చేసిందట దేవుడా నన్ను ఈ లిక్కర్ దందాన్ని చెట్లైనా కాపాడు బీజేపీ కాళ్ళు మొక్కాలన్నా ఇంకేమన్నా చేయాలన్నా మోదీకి దగ్గరికి ఇవ్వాలన్నా దయచేసి ఆ మోదీ అపాయింట్మెంట్ ఇప్పి ఇంకోటి ఇంకోటి అయినా మొక్కుతా ఉన్నది కేసీఆర్ కోసం కాదు అది చలో నెక్స్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఏంటి నమస్తే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు వార్త ఎందుకు ఉండదండి ఇందులో వార్త ఇగో చిన్న ఇగో ఇంత రాసిండు ఇంత రాసిండు కేవలం ఇది సాగునీరు మాత్రమే వాడుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్రం కూడా అదే వాదించింది రాష్ట్రం కూడా అదే వాదించింది మరి ఈ వార్త ఎందుకు ఇంతే ఉంటుంది పెద్దగా రాయొచ్చు కదా నువ్వు ఫెయిల్ అయిపోయినావు అక్కడ ఇప్పుడు ఏం రాసిండు అదానీ హిండన్ బర్గ్ రాసినావు నువ్వు సుప్రీంకోర్టే చెప్పింది దేశం అంతా దుమ్మెత్తిపోస్తున్నది నువ్వు నువ్వు చెప్పాల్సింది ఉంది కొత్తగా నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడేమని ఉంటే నీ దగ్గర అప్పుల అప్పుల ఆట తప్పుడు మాట నిర్మలమ్మ నోట అన్నీ అసత్యాలే తెలంగాణపై నిందలేయడానికే ఇక్కడికి వస్తారు ఆమెవన్నీ జూటా మాటలు గోబల్స్ ప్రచారాలే మెడికల్ కాలేజీలపై కేంద్ర మంత్రులకే క్లారిటీ లేదు అసలు నువ్వు వాళ్ళు లెటర్ రాస్తే నువ్వు స్పందించినవా లేదా కదా అని సమాధానం చెప్పు మెడికల్ కాలేజీ లేని జిల్లాల పేర్లు చెప్పమంటే నువ్వు రెండు జిల్లాలు వాటి పేర్లు పంపించి మళ్ళీ వాళ్ళు రిప్లై లేని జిల్లాల పేర్లు చెప్పమంటే మీరు మీరు ఎందుకు సమాధానం చెప్పలే కానీ వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ చెప్పరాదు లేదు లేదు మీ లెటర్ రాలేదు నాకు అని చెప్పు అప్పుడు వాళ్ళని అడుగుతారు బాన్సువాడ ఎంసీహెచ్ కాడ జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందట బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడిటేషన్ ఇచ్చిన బీఎఫ్హెచ్ఐ దేశంలోనే మొదటి ప్రభుత్వ దవాఖానాట మరి ఇట్లనే అందెందుకు లేవు ఇట్లనే మొత్తం ఉండాలి కదా తెలంగాణ బంగారు తెలంగాణ అయింది మొత్తం ఇది దేశమంతా ఈ మోడల్ విస్తరించాలంటున్నావు కదా మరి ఇట్లనే మొత్తం దేశమంతా ఈ రాష్ట్రం అంతా ఉండాలి కదా అసలు ఆడేముందో ఆడి ఓత కాని తెలియదు వీళ్ళు ఏదో రాసిచ్చిన రిపోర్ట్లతో వాళ్ళు ఏదో అవార్డులు వేయడం సో ఇవి ఆల్ పేపర్స్ లో మనకు కనిపిస్తున్న వార్తలు